బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇప్పుడు అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా వారాహి యాత్ర కొనసాగిస్తుండడంతో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆరోగ్యం క్షీణిస్తున్నారు, దీంతో ఒక్కసారిగా ఈరోజు అస్వస్థకు గురైంది. పవన్ ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడంతో ఓ ఫంక్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. వెంటనే పవన్కు ఫంక్షన్ హాల్ అరేంజ్ చేశారు. ఆ ఫంక్షనల్ గదిలో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. జనసేన వర్గాలు చెబుతున్న మాట ప్రకారం ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నానికి వాయిదా పడినట్టుగా కూడా పార్టీ నేతలు సంబంధించి చెప్తున్నారు. ఒక్కసారిగా పవన్కు అస్వస్థకు గురి కావడంతో వంత ఆందోళన చెందుతున్నారు జన సైనికులు. కరెక్ట్గా ఒక వారం రోజులు కాలేదు వారాహి స్టార్ట్ అయ్యి, దీంతో వెంటనే ఆయన ఆరోగ్యం క్షీణించిందనో మరొంకోటనో మరో అస్వస్థకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రజల వద్దకు వచ్చినప్పుడు కాస్త కొంత పర్ఫెక్షన్తో రావాలి, ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ వ్యక్తికైనా ఆరోగ్యం చాలా 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 విలువైంది, చాలా ముఖ్యం కూడా. అల్టిమేట్గా హెల్త్ బాగుంటేనే ఏదైనా బాగుంటుంది, అది బాగుంటేనే పోరాడతాము, ప్రశ్నిస్తాము, ఇంకోటి అంతా కూడా ఆరోగ్యం బాగుంటేనే. మరి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అడుగులు వేస్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తాజాగా వారాహి దెబ్బకు పవన్ అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పొంతనా లేని మాటలు, అక్కర్లేని ఆవేశం, తరచుగా వారాహి వేదికగా పవన్ ప్రసంగాలు ఎటు చూసిన అయోమయం, గందరగోళం. దీంతో ఈరోజు వారాహి యాత్రలకు కూడా బ్రేక్ పడే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఈవినింగ్ కల్లా సెట్ అవుతే కనుక వారాహి యాత్ర ఉంటుంది, లేదంటే ఈవినింగ్ కల్లా సెట్ కాకపోతే కనుక ఖచ్చితంగా ఈరోజు అయితే డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. ఈరోజు రెస్ట్ అయితే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. ఏమైనా పవన్ కళ్యాణ్ ఆయు ఆరోగ్యాలతో ఆయన ఉండాలి, ఆ తర్వాతే ఏదైనా చేయాలి, అంతే తప్ప ఆరోగ్యం కాదు అని అయితే అడుగులు వేయకూడదు. ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండాలనే మనం అందరం కోరుకుంటాం. కాబట్టి ఆయనకి ఈరోజు విశ్రాంతి ఇద్దాం, హ్యాపీగా ఆయన పడుకొని మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ పుట్టు పుట్టు తిట్టనివ్వండి, అది వేరే విషయం. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా బ్రేకింగ్ న్యూస్ అయితే పవన్ అస్వస్థకు గురైనట్టుగానైతే సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు ప్రేమను పంచుకునే మీ పవన్ ఇంకేమీ కాలేదు, జస్ట్ అస్వస్థకు గురయ్యారు అంతే. సో మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ అరుస్తాడు, మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.